రెండు సంవత్సరాల క్రితం మరణించిన గంట్యాడ రమేష్ జ్ఞాపకార్థం ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం చిన్నంబుర్క గ్రామంలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులందరూ గెలిచినా ఓడినా క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. సోదరులు గంట్యాడ రమేష్ గారు చనిపోయి ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు కావస్తున్నా. అతని జ్ఞాపకార్థం ఈ గ్రామంలో ఈ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీని గాని అలాగే ఈ గ్రామ పెద్దలు జెడ్పీటీసీ సభ్యులు ప్రతినిధి జెడ్పీటీసీ అభ్యర్థి మన సీతనాయుడు గారు మంగయ్య మేశారి గారు అలాగే మన చిన్నారావు గారు అలాగే ప్రకాష్ ఎందుకంటే అందరూ యువకులు. యువకుల్లో ఈగో ఫీలింగ్ అనేది గేమ్లో ఉండేటరికి ఆడేసరికి ఒక ఈగో ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. దాన్ని పక్కన పెట్టి ఎటువంటి పరిస్థితులు ఏ డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఎటువంటి గొడవ లేకుండా స్థానికులుగా ఉన్న వాళ్ళు అది సర్దిపెట్టి చెప్పి ఒక క్రమశిక్షణతో ముందుకెళ్తేనే ఈ గ్రామానికి పెట్టినందుకు ఆ కురవాడికి కూడా పేరుంటుంది. లేనప్పుడు మీరు పెట్టిన కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లో చిన్న డిస్టర్బెన్స్ జరిగినా దానివల్ల మీ గ్రామానికి సంబంధించిన పరువు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించేసి స్పోర్టివ్ గా తీసుకుని ఆడాలి.